ओम नमः शिवाय अंदर की नमस्कार अभी इवा मन इंट्लो पूज चेसुकुने विधानाने चेप्तान अंत पूजे अवद्दू आ पूजो कोई एस्ट्रोलाजिकल वैब्रेशन्स उठाई अभी ये विधा उठाएटने मैं चूदा मोटमोदटिगा इंट్లోనే ఏ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకున్నా కొద్దిగా శుద్ధ సాత్వికంగా ఉన్న ఫోటోలు పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆ ఫోటోల్ని రోజు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఒక మంచి వస్త్రం పెట్టుకొని చక్కగా వస్త్రంతోనంతా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రతి ఫోటోకి కూడా గంధం పెట్టి బొట్టు పెట్టి విభూతి పెట్టి ఇలా అలంకరణ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే రాత్రంతా కూడా ఉండే ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్ అవుతూ ఉంటాయి ఆ ఫోటోల్లోనే. మార్నింగ్ సూర్యోదయం అయిన తర్వాత ఆ ఫోటోల్లోనే ఒక రకమైనటువంటి తేజస్సు ఆరా అంటాం మేము, ఆరా ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అందువల్ల రాత్రి ఉన్నటువంటి ఆ తత్వాన్ని అంతా కూడా శుద్ధి చేసినట్టు మళ్ళా మార్నింగే దాన్ని ఒక తేజోవంతంగా ఒక జీవసత్వాలు ఉట్టిపడేలా ఉంటాయి. కాబట్టి అలా గంధం పెట్టి బొట్టు పెట్టి పూజ చేసిన తర్వాత మొట్టమొదటిగా దీపం వెలిగించి దీపాలంకారం చేసి దైవానికి సమర్పించే ధూపాన్ని చీపించి ఆ తర్వాత వీలైనంత వరకు ఏ వస్తే అవి మంత్రాలని పఠించుకుని అంటే మీకు వచ్చినటువంటి మంత్రాలను చక్కగా కూర్చుని జనరల్గా పూజ ఇంట్లో అయితే కూర్చుని చేసుకునే విధానం చాలా పవర్ఫుల్ ఉంటుంది. అదే విధంగా ఏదో షాపుల్లోనూ ఆఫీసుల్లోనూ అక్కడక్కడ అంటే ఎలా ఉన్నా కొంతమంది పర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం వీలైనంత వరకు ప్రశాంతంగా కూర్చుని చేసుకునే విధానము చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అదే విధంగా ప్రతి రోజు కూడా వీలైనంత వరకు కొద్దిగా అన్ని దరిద్రాలు పోవడానికి ఆ ఎన్నో రకాలు ఉంటాయి దారిద్ర్య విషయాలన్నీ కూడా అవన్నీ పోవడానికి దారిద్ర్య దుఃఖ దహన శ్రీ శివ స్తోత్రం అని ఉంటుంది. చాలా పవర్ఫుల్, అది చదువుకుంటూ ఉంటుంటే అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్నీ ఒక్కొక్కటి 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 తొలగిపోతూ ఉంటాయి. అంత పవర్ఫుల్గా ఉంటుంది. అలాంటప్పుడు చక్కగా భక్తిగా శుభ్రం చేసుకుని అక్కడ దైవం దగ్గర అలాగే మనం కూడా అంటే కూర్చుని పూజ చేసుకుని ఏదైనా ఒక పీఠంలాగా లేదా ఏదైనా ఒక మంచి కంబడిలాగా ఏదైనా వేసుకోవాలి. డైరెక్ట్గా నేల మీద కూర్చుని ఎప్పుడూ మంత్రాలు చదవకూడదు. ఏదో ఒకటి చాప కంబడు ఏదో ఒకటి ఉండాలి, దానిపైన కూర్చుని చక్కగా వచ్చిన మంత్రాలను చాంటింగ్ చేసుకుని నేను చెప్పినటువంటి దారిద్ర్య దుఃఖ దహన శ్రీ శివ స్తోత్రం అని ఉంటుంది. అది చదువుకుంటే ఫైనాన్షియల్గా ఎదుగుదల బాగుంటుంది, ఎన్నో రకాలటువంటి దారిద్ర్యం అంతా పోయి శుభం కలిగే అవకాశం ఉంటుంది. మన ఫోటోలు ఇంట్లో పూజ చేసుకునేయే కదా అన్నట్టుగా ఉండకూడదు, చాలా పవర్ఫుల్ ఉంటాయి ఒక్కొక్క ఫోటోలు. అయితే ఒకటి అలాంటి ఫోటోలు ఏదైనా పెగిలిపోయినాయి కానీ ఇలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి అలాంటివి కొంత మట్టికి పూజించకూడదు. వీలైనంత వరకు శుద్ధ సాత్వికంగా ఉన్న ఫోటోలు పెట్టి పూజ చేసుకుంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. ప్రతి పుష్పము 1000 పువ్వులతో సమానమవుతుంది. అలాంటప్పుడు చక్కగా అలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఫాలో చేసుకోండి. నైవేద్యం అన్నప్పుడు మన ఆ పరిస్థితిని బట్టి అనుకూలాన్ని బట్టి దైవానికి బెల్లం పెట్టచ్చు, అటుకులు బెల్లం పెట్టచ్చు, రకరకాల ఏదో ఒకటి మనం తినే ఆహారంలో ఏదో ఒక మంచి శుద్ధ సాత్వికమైన ఆహారం నైవేద్యంగా చూపించి పెట్టాలి. అదేవిధంగా ఘంటానాదము కంపల్సరీ చేయాలి దైవం దగ్గర, అది చాలా పవర్ఫుల్ వైబ్రేటెడ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ పూజ చేసుకునేటప్పుడు కొద్దిగా మనసంతా కూడా ఒక 5 నిమిషాలు చేయండి, 10 నిమిషాలు చేయండి, ప్రశాంతంగా ఉండి చేసుకునేలా చేస్తే ఆ పూజ సత్ఫలాన్ని ఇస్తుంది. ఓం నమ శివాయ.